ఎంత ఏడుపు, మళ్ళీ వచ్చింది నీకు? నువ్వు మీ అన్నయ్యకి దొరికావు, మీ అన్నయ్య నీకు దొరికాడు. అయితే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత మీ అన్నయ్యతో పాటే వెళ్ళిపోతావు నన్ను వదిలిపెట్టి. అవును. ఆ తర్వాత ఏం చేస్తావు, పెళ్లి చేసుకుంటావా? మా అన్నయ్య చేసుకోమని చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? మా అన్నయ్య ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. ఆ ఎవరు నేనే ఎందుకు కాకూడదు? నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? ఏ, నేను మగాన్నే, ఆ వాచ్మెన్ కూడా చెప్పాడు, కావాలంటే వెళ్ళి అడుగు. నిన్ను నేను కట్టుకుని జీవితాంతం నేను ఏడుస్తూ కూర్చోవాలా? సర్లే, నీ పెళ్లి కోసం తర్వాత ఆలోచిద్దాం, ముందింట్లో పద, ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పదమంటుంటే పదపదా. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఏడ్చాలా చెప్పు, చెప్పాను. ఏడు ఏడవకుండా చెప్తాను, కొట్టవు కదా? కొట్టలే. కిటికీ తెరిచి నిన్ను చూడగానే నా గుండె గుట్టర్ గుర్ గుట్టర్ గుర్ గుట్టర్ గుర్ అని పావురాయిలా కొట్టుకుంది. లోపలికి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ నా గుండె టంటనాటన్ టన్ టంటనాటన్ టన్ టంటనాటన్ టన్ అని బ్రిడ్జి మీద వెళ్లే రైల్లా కొట్టుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారి కొట్టుకోవటం ఆగిపోయింది, ఏడుపొచ్చి వచ్చేసాను. కొంతమందికి పాడటం అలవాటు, నాకేమో ఏడవటం అలవాటు. ఆ బ్రహ్మదేవుడు మాంచి ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి నా బొమ్మ తయారు చేసి నాకు ఈ పాడలవాటు పెట్టాడు. నా ఉసిరాడికి తగలకపోతుందా? నాలాంటి ఏడుపు కొడుకులు ఆడికి పుట్టకపోతారా? ఆడి జిమ్మడిపోను. అదిగో మళ్ళీ ఏడుస్తున్నావు. ఏడవకపోతే నాకు తోచదు. నువ్వేడ్చావంటే నేను వెళ్ళిపోతాను. అమ్మో, నువ్వు వెళ్ళిపోయావంటే నేను గుక్క పెట్టి ఏడుస్తాను, వెళ్ళద్దు. కావాలంటే ఓ 5 మినిట్స్ ఏడుపు మానేస్తాను. నేను మాట చెప్తాను విను. మనం పుట్టేటప్పుడు తల్లిని ఏడిపిస్తూ పుడతాం, అవునా? మనం చచ్చేటప్పుడు అందరినీ ఏడిపిస్తూ చస్తాం, అవునా? మనం పుట్టేటప్పుడు ఏడిపే, చచ్చేటప్పుడు ఏడిపోయినప్పుడు, బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతికితే అదేం బ్రతికి చెప్పు. నువ్వు మనిషివే కదా, అందుకని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే, ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఏడు పోతుందా? తప్పకుండా పోతుంది. ఇప్పుడు బుద్ధిమంతులా పడుకో, వస్తాను.
ఒరే చంటి, నీకిదు అగ్ని పరీక్షరా? కాదు 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 కాదు, కన్నీటి పరీక్ష. అవునరా, కళ్ళు మూసుకోకుండా నిద్రపోవచ్చు కానీ ఏడవకుండా నిద్ర ఎలా పడుతుందిరా? అయినా తప్పదు, కృషి చేయాల్సిందే. జల్ 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 చిన్నకోయమ్మా, జిల్ 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 వణకోయమ్మా, వానలోయమ్మా వయసే వరదలోయమ్మా, వానలోయమ్మా వయసే వరదలోయమ్మా, చినుకు చినుక్కి చక్కిలి గింతలు వణుకు వణుక్కి చలి కవ్వింతలు, చినుకు చినుక్కి చక్కిలి గింతలు వణుకు వణుక్కి చలి కవ్వింతలు, వానలోయమ్మ వయసే వరదలోయమ్మ, వానలోయమ్మ వయసే వరదలోయమ్మ. వయసు ఒడిలో వలపు గువ్వలు రెవ్వమంటుంటే, వయసు ఒడిలో వలపు గువ్వలు రెవ్వమంటుంటే, ఉరుములన్నీ ఊరు దాటే దిలుపులవుతుంటే, జిల్ 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 అనుకోయమ్మా, వానలోయమ్మ వయసే వరదలోయమ్మ, వానలోయమ్మ వయసే వరదలోయమ్మ. ఎండ కన్నే కొట్టిపోతుంటే, ఉండి ఉండి ఎండ కన్నే కొట్టిపోతుంటే, పాటలాంటి పోయిట జారి పలకరిస్తుంటే, పాటలాంటి పోయిట జారి పలకరిస్తుంటే, జల్ 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 చినుకోయమ్మా, జిల్ 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 వణుకోయమ్మా, వానలోయమ్మా వయసే వరదలోయమ్మా, వానలోయమ్మా వయసే వరదలోయమ్మా. ఆ శేఖర్ గారి ప్రేమలీలలు నా కళ్ళారా చూసొచ్చాను. ఏమిటి, శేఖర్ గారిని చూసొచ్చావా? అయితే వాడిని అక్కడికక్కడ ఎందుకు పాతేయలేదు? ఎలా పాతేయమంటారండి, పక్కన రజని గారు ఉంటేను. రజని ఏమిటి? ఆవిడే కదండి వాడితో డ్యూయట్ పాడుతుంటా. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు చెప్పేది? ఇదిగో బాబు, మీరు కొడితే కొట్టండి తిడితే తిట్టండి, అయినా మీకు మరో దిక్కుమాల విషయం చెప్పక తప్పదు. ఏమిటది? ఆ శేఖర్ గారు లేడు, వాడు మీ బావగారైన విష్ణుమూర్తి గారింట్లో చంటి బాబు పేరుతో చలామణి అయిపోతున్నాడు.
బొత్తులు అయ్యా, నా పెళ్లి గోల వాళ్ళ ప్రేమ లీల అంతా సెటిల్ చేసొస్తా. ముహూర్తం చూడు. చిత్తం. ఇదిగో పంతులు, అసలే కళ్ళద్దాలు లేవు, కరెక్ట్ గా చూడు. అలాగే అయ్యా, ఈ ఘడియలునే చూశారు, అమృత ఘడియలండి. ముహూర్తం దివ్య చకురంగా ఉన్నట్టే నమ్మండి.